యుడు గారికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్తున్న టీడీపీలోకి వెళ్తే తగిన గౌరవం లభిస్తుందని చెప్పి కానీ ఇప్పుడు ఐదేళ్లలో చూస్తే మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుండేదనే ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది ఈ ప్రభుత్వ వైఫల్యాలు చూశాక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ముందు రాజకీయాల్లో మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ ఎన్టీ రామారావు తొంభై ఒకటి వరకు ఉన్నారు తొంభై ఒకటిలో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ మార్పులు చూశాక అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చాం కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగా ఈ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయే పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాల్లో రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన మేము ఎవరో ఒకరు ఆప్షన్ తీసుకోక తప్పదు ఆ సందర్భంలో వైసీపీ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది టీడీపీ టీడీపీతో కూడా కొంతకాలం ఉన్నారు మీరు టీడీపీతో మొదటి నుంచి ఉన్నారు మధ్యలో మీరు మీ బ్రదర్ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కదా కలిసాం కొద్ది రోజులు మేము ఏమి అధికారంలో లేము అప్పుడు పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఉన్నటువంటి దానిలో ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం కలిసి ఉన్నాం తర్వాత మళ్ళీ మేము కామైపోయాం అన్నగారు ఆయన ఆరోగ్యం బాగలేక ఆయన కాలం చేసిన తర్వాత దూరంగా ఉన్నాం తర్వాత వైఎస్ఆర్సీపీ రావడం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయనకి దగ్గర అయిన మనుషులు నాకు సంబంధం ఉన్న మనుషులను పంపడం మీరు కూడా రండి అందరం కలిసి ఉంటాము నాన్నగారితో మీరు బాగుండేవాళ్ళు అని చెప్తే ఆయన పిలుపు మేరకు పోయాను కానీ ఆ నాన్నగారితో ఉన్న ఆప్యాయత అనుబంధం మాత్రం వీరితో రాలేదు మాకు అది కారణాలు ఏవైనా కావచ్చు ఆరి కారణాలా మా కారణాలా ఆ అనుబంధం లేదు అందుకని ఎక్కువ కాలం కొనసాగలేక తప్పుకోవడం జరిగింది మీరు అన్నారు సంక్షేమ పథకాలు అనే దాని మీద మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారని ఒక సందర్భంలో అందరు ప్రతిపక్షాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంకగా మారిపోతుందని అప్పుల కారణంగా అని చెప్పి దివాలా తీసేస్తుందనే విమర్శ కూడా చేశారు మరి ఇప్పుడు మీ పార్టీ మీరు ఏదైతే పార్టీలో చేరాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆయన చెప్పే రెండో మాట కూడా మనం మాట్లాడుకోవాలి సంపద సృష్టిస్తాము సంక్షేమాన్ని కొనసాగిస్తాము సంపదను సృష్టించడం అంటే ఊరికినే రాదు వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పరిశ్రమ వ్యవసాయ అభివృద్ధి ఇవన్నీ జరిగి ఈ అభివృద్ధితోనే మనం సంక్షేమాన్ని కూడా నడపవచ్చు అనేది చంద్రబాబు నాయుడు మరి ఎందుకు ఆయన సీఎంగా ఉన్న మూడు టర్మ్స్లో అది చేయలేకపోయారు అనేది కదా ఇప్పుడు అధికార పార్టీ ముఖ్యంగా సీఎం గారు నిలదీస్తున్నారు ఆయన ఏం నిలదీస్తాడండి ఆయన ఏం చేసి ఉద్ధరించాడు ఆయన ఏమి చేయలేదు ఈ రాష్ట్రానికి ఆయన ఎవరిని అడుగుతాడు చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ నుంచి ఎక్కడి దాకా చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో ఏమి ఆయన టర్ముల్లో రెండు టర్ములు సీఎంగా ఆయన ఎంత చేశాడనేది మొన్న ఆయన జైలుకి వెళ్ళినటువంటి యాభై రెండు రోజులు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన సందర్భంలో ఎనభై రెండు దేశాల్లో ఉన్నటువంటి యువత ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మేము ఇవాళ విదేశాల్లో వచ్చి సంపదను సృష్టించుకుంటున్నామని చెప్పిన మాటల్ని మనం మర్చిపోతే ఎట్లా ఇవన్నీ ఒకరి పోయి చెప్తే జరిగినవి కావు కదా ఇక్కడి నుంచి ఎనభై రెండు దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి తెలుగు కుటుంబాల్లో సభ్యులకి చెప్పలేదు కదా అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఉన్న యువతకి ఎవరు చెప్పారు ఎవరికాళ్ళు స్పాంటేనియస్గా వచ్చి బయటకు వచ్చి వాళ్ళ మనసుల్లో ఉన్నది బయట పెట్టారు మరి ఆ సంపదని ఇదంతా సంపద సృష్టించడం కాదా కాబట్టి మనం జరిగేవన్నీ మనం మర్చిపోయి ఎక్కడనో ఉండి మనం ఇది జరిగింది అది జరిగిందంటే ఏదైనా దాని గురించి చెప్పాలని అంటే వీళ్ళకి అర్థాలు లేవు అది ఇప్పుడు అంటున్నారు ఈ విషయాలన్నీ కరెక్ట్గా ఇదే నేను ఇప్పుడు వీడియో వెతికి చూస్తున్నాను మీకోసమని మీరు ఐదేళ్ల క్రితం ఒక మాట అన్నారు దీపావళి నరక చతుర్దశి రోజున మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీకు గుర్తుందా నాకు గుర్తులేదు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చెప్పండి మీరు ప్లే చేసి చూపిస్తే ఒకసారి అందరు వింటారు కదా మీరు చెప్తే మేము వింటాం కదా అంటే మీరు చెప్పేదాన్ని వినడానికి ఒక ఆధారం ఉండాలి కదా మీరు ఏమన్నారు ఆధారం ఉంటేనే కదా చెప్తావు నువ్వు చెప్పు దీపావళికి ముందు నరక చతుర్దశి రోజున మీరు ప్రెస్ మీట్ పెట్టి నరక చతుర్దశి ఎందుకు వచ్చింది నరకాసుర వద జరిగింది కాబట్టి నరక చతుర్దశి వచ్చింది ఇప్పుడు నరకాసురుడు లేడు నారాసురుడు ఉన్నాడు అని నారా చంద్రబాబు నాయుడు కానీ మీరు ఉద్దేశించి అన్నారు అన్నారా లేదా నాకు సరిగా గుర్తు లేదు కానీ ఒకవేళ అనుంటే అనుంటాం రాజకీయాల్లో ఆయన వాళ్ళు ఒక పార్టీ మేము ఒక పార్టీలో ఉన్నప్పుడు ఈ రకమైన విమర్శలు సహజమే కదా మీరు ఇప్పుడే అన్నారు కదండి నేను జనరల్ గా ఎన్టీ రామారావు దగ్గర నుంచి రాజకీయాల్లో వస్తున్నప్పటికీ పోయినటువంటి నాయకులతో నాకు సంబంధాలు రాజకీయంగా విభేదించిన వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించేవాడిని కాదు అదే నేను నాకు డౌట్ వచ్చింది వీడియోస్ ఆశ్చర్యపోయా ఓకే గట్టిగా అరిచి చేసేవారు రామనారాయణ రెడ్డి గారు రెండే రెండు సందర్భాల్లో ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడారా నాకు అవి ఉండొచ్చు కూడా మీరు అన్నట్టు ఇట్లాగే మీలాంటి మిత్రులు ఎవరన్నా అడిగినప్పుడు ప్రెస్ మీట్ పెట్టారండి బ్యాలెన్స్ తప్పి ప్రెస్ మీట్ లోనే కదా ప్రశ్నలు వస్తాయి ఎవరు అడగకుండానే మీరు చెప్పేశారు కాబట్టి అటువంటి వాటిల్లో ఒక అన్నీ ఉండొచ్చు తప్పేం లేదు మరి ఆ రకంగా విమర్శలు చేసేసి ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించేసి ఫిరాయించలేదు మీరే కదా టీవీల్లో ఇటీవల అంతా చూపించింది ఎనభై దేశాలు ఇరవై ఐదు రాష్ట్రాలు చెప్పడం కాదు కదా అలాంటి ఒక పెద్ద నేతని పట్టుకుని నరకాసురుడికి తో సమానంగా మీరు పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అనాల్సి వచ్చి ఉంటుంది దానికి చింతిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు జరిగిపోయిన వాటికి చింతించి ఇవాళ లాభం లేదు భవిష్యత్తుకి ఆలోచన చేయడమే నా వంతు ఎందుకంటున్నారంటే మీరు అన్న కొన్ని మాటలే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఒక ఆదన ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు ఇబ్బంది కలిగించేది జగన్ గారిని మీరు ఒక ఆర్థిక నేరగాడితను ఇదే కనుక విదేశాల్లో ఉంటే ఆయన్ని ఉరి తీసేవారని మీరు ఒక మాట అన్నారు అన్నారా లేదా అన్న అన్నారు కదా మరి అన్నీ మరి ఆయన దగ్గరికి ఎలాగో అలాంటి ఆర్థిక నేరగాడి దగ్గర ఐదేళ్ళు మీరు ఎమ్మెల్యే సీట్ అలాంటి వాళ్ళు మమ్మల్ని పిలుచుకున్నారు మేము బాలే అది మీరు ఎందుకు వెళ్ళారు వెళ్ళకూడదు కదా మీ నైతిక విలువలు మీరు ఇందాక చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఉంటుంది చూసారా దాని తర్వాత నెల్లూరుకి వచ్చిన తర్వాత రామ్ నారాయణ రెడ్డి గారి దగ్గర ఆ ప్రవచనం వినగలిగా రాజకీయాల గురించి ఉంటాయి రాజకీయ విలువలకి ప్రత్యక్ష రాజకీయాల్లో కొన్ని తేడాలు వస్తాయి వ్యక్తుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి అవన్నీ విలువలతో కంపేర్ చేసి విలువలనే దిగజార్చేస్తాం అనేది కరెక్ట్గా ఇది విలువ ఒక రాజకీయ రాజకీయ విమర్శలు ఉన్నప్పుడు ఆ మీరు కలిసి ఉండడం రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో విమర్శలు చేస్తాం ఆ విమర్శలు చేసినప్పుడు మొత్తం రాజకీయ విలువలకే అవి దెబ్బతీస్తాయి అనేటువంటిది ఎప్పుడు ఉండదు అది వ్యక్తిగతం అయిపోతుంది